హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి బటర్ హోల్ చూపిస్తాను. ఇది వచ్చేసి వర్క్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో వచ్చేసి హోల్ పడుతుంది. చూడడానికి మన బటన్ ఉంటుంది కదా, అట్లా అయితే కనిపిస్తుంది. బటన్కి ఏ మాదిరిగా మధ్యలో హోల్ ఉంటుందో ఆ మాదిరిగా మధ్యలో వచ్చేసి హోల్ అయితే పడుతుంది. ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి. ముందు మధ్యలో నుంచి ఇక్కడ రౌండ్ ఒకటి తీసుకోండి. ఒక రౌండ్ తీసుకుని ఇక్కడికి ఒక ఇక్కడ వరకు కుట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కుట్టుకుని మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనం రౌండ్ గీసుకున్న దాని మీద కుట్టుకుని అక్కడి నుంచి దారాన్ని సూత్తో ఇలా వెనక్కి వచ్చేసేయాలి. మధ్యలో చూస్తే హోల్ వచ్చేస్తుంది. ఈ మాదిరిగా మొత్తం అయితే మనకి ఈ మాదిరిగా కుట్టుకుంటాము. ఇది వచ్చేసి సింపుల్ సింపుల్ డ్రెస్సులకి అయితే మంచి లుక్ వస్తుందండి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలాగే కాదు, ఇంకా ఎలాగైనా చూడండి. వెనక నుంచి వచ్చిన తర్వాత లాంగ్ అంటే షార్ట్ లాగా కుట్టుకుంటున్నాను. ఇక్కడ చూస్తే మీకు మధ్యలో వచ్చేసి చిన్న మధ్యలో వచ్చేసి ఒక హోల్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఈ మాదిరిగా అయితే మొత్తం కుట్టేసుకోవాలి. ఇంకోటి చూపిస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. కావాలంటే ఇందులో జరీ కూడా కుట్టుకోవచ్చు, మన ఇష్టం. ఒక లేకపోతే టూ కలర్స్ అలా తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను డబల్ సిల్క్ అయితే కుట్టానమాట. ఇలా సింగిల్ కానీ డబుల్ కానీ తీసుకోవచ్చు. డబులే తీసుకోండి, కొంచెం మంచి లుక్గా థిక్గా కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోవాలి. మధ్యలో చిన్నగా ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఆ డాట్ని పాయింట్ చేసుకుని ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాట్ కాడ నుంచి థ్రెడ్ని ఇట్లా వెనక్కి అయితే లాగి మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ కుట్టుకుని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేయాలన్నమాట. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. సేమ్ ఇలా అయితే కుట్టేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి. మధ్యలో కావాలంటే పూసలు కూడా కుట్టుకోవచ్చు. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్ మీద పూస కానీ కుందన్స్ కానీ అతికించుకోవచ్చు. ఇలా మనకు ఒక డ్రెస్ ఒకవైపు కుట్టుకునే సింపుల్ సింపుల్ డిజైన్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇలా కుట్టుకోవచ్చు. మగ్గం వర్క్ బ్లౌజ్లో కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే సింపుల్గా ఏమన్నా ఇలా సింపుల్ సింపుల్ బుటా లాగా ఇలా అయితే బోటిక్ స్టైల్లో ఇలా కుట్టుకోవాలంటే ఇలా ట్రై చేయొచ్చు. ఈ విధంగా అయితే కుట్టుకుంటే మంచి లుక్ కూడా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుంచి నేను మళ్ళీ అక్కడ చిన్నగా కుట్టుకోకుండా ఇక్కడ రౌండ్ తీసుకుని రౌండ్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలా డాట్ వేస్తే అక్కడ థిక్ అయిపోయింది, కానీ వెనక్కి వచ్చేసేయాలి. వెనక్కి వచ్చి ఇక్కడ స్టిక్ వేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం వరకు ఈ విధంగా ఉంటుంది. ప్లీజ్ లైక్.